చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీహరిపురం వైసీపీ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు జనగ్రహ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 58వ వార్డు కార్పొరేటర్ టౌన్ ప్లానింగ్ కమిటీ చైర్మన్ గుల్లి నిందల లావణ్య మాట్లాడుతూ అధికారులు లేకపోవడం వల్లే తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ జనగ్రహ దీక్షలో కార్పొరేటర్లు పివి సురేష్, గుండపు నాగేశ్వరరావు, బల్ల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టడం జరిగింది. అటువంటి రాజ్యాంగబద్ధమైన చైర్లో కూర్చున్న వ్యక్తి మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలు దుర్భాషలాడడం చాలా దురదృష్టకరం. ఒక పక్క సంక్షేమము, ఒక పక్క అభివృద్ధి చేస్తూ కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కూడా ఎదుర్కొని ఈరోజు అత్యధిక టెస్టులు కానివ్వండి, అత్యధిక వ్యాక్సినేషన్లు కానివ్వండి ఈరోజు మన రాష్ట్రంలో జరిగిందంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల పట్ల అతనుకున్న ఒక మంచి భావం కూడా ఇటువంటి వ్యక్తి మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ డ్రగ్స్ వ్యవహారం మీద ఎటువంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించినప్పటికీ కూడా ఈరోజు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి మన ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రవర్తించే తీరు చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా సరే వాళ్ళు క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా గతంలో కూడా క్యాబినెట్ మంత్రుల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. వీటన్నిటి మీద కఠినంగా వారికి శిక్ష కూడా పడే విధంగా చేయాలని, రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అధినేతకు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతలకు తీసుకొచ్చింది ఆయన ఉండిపోయి అలాగా ఏదైనా ఒక్క పథకం ఈయన తీసుకొచ్చింది ఏదైనా ప్రజల్లో ఉందా? 108 వెహికల్ని చూసిన ఆరోగ్యశ్రీ గెలిన ఈరోజు ఇంజనీరింగ్ డాక్టర్లు అయినా మనకు గుర్తొచ్చేది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 29 సంక్షేమ పథకాల్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టి భారతదేశంలోనే 100 కోట్లు ఇచ్చిన సంక్షేమానికి 100 కోట్లు డైరెక్ట్గా బెనిఫిషియల్ అకౌంట్ వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని అనడానికి నోరు ఎలా వస్తుందో ఆ టీడీపీ నాయకులు కూడా ఈ రోజున మన పారిశ్రామిక ప్రాంతంలో చూసుకుంటే 7 వార్డులో 6 వార్డులు బ్రహ్మాండంగా గెలిచి ఎక్కడ నాయకుల పద్ధతులు చూసి నేను అమ్మవాళ్ళ 10 మంది బాగుంటే 10 మంది మిగిలిన వాళ్ళు బాగుంటా అంటారు. అన్నం తినేవాడు ఎవడైనా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం కోరుకుంటారా? కుల ప్రస్తావంతో కులాల ఆలకులం బాగుంటే ప్రజలందరూ బాగుంటారంటారా? ఆ క్లిప్పింగ్ కావాలంటే మీరు కూడా చూడొచ్చు, చాలా వీడియోస్లో వచ్చింది. అంటే అనాలోచితంగా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం, మతం చూడడం, వర్ణం చూడడం